హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ ఫనీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ అశోక్ నగర్ డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కరెంట్ ఎకానమీ క్లాసెస్ అనేటువంటి మనం చూస్తున్నాం బిట్స్ చూస్తున్నాం కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కంటెంట్ చూస్తున్నాం ఏదేమైనా కానీ అప్డేట్ ఇష్యూస్ అన్ని మనం చూస్తున్నాం త్వరలోనే మన ఛానల్ సహస్ర ఐఏఎస్ ఆన్లైన్గా రూపొందించబోతుంది దాంట్లో అన్ని రకాలైనటువంటి ఎకానమీ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఆఫ్టర్ కరోనా ఇంకా దాదాపుగా కరోనా సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విషయంలో చూస్తే ప్రభుత్వం మే ముప్పై ఒకటి వరకు పెంచింది తర్వాత ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుంది సో ఇక మీదట మీకు మ్యాగజైన్స్ బుక్ స్టాల్స్లో దొరికే అవకాశం ఉంది అప్డేట్ కరెంట్ చదవండి పట్టు వదలకండి ఎలా చదువుతున్నారో అలాగే కంటిన్యూగా చదవండి ఇక ఈరోజు విషయానికి వస్తే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే లాక్డౌన్ని మే ముప్పై ఒకటి వరకు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనేది క్రిసెల్ అనేటువంటి ఒక సంస్థ నివేదిక ఇచ్చింది ఈ క్రిసెల్ అనేటువంటి సంస్థ ఇది ఒక దేశీయ రేటింగ్ సంస్థ ఈ దేశీయ రేటింగ్ సంస్థ ఏమంటుంది అన్నటువంటి దాన్ని చూద్దాం సో దీన్ని చూసే ముందు మిత్రులందరూ నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫనీశ్వర్ ఫనీ అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి ఎప్పటికప్పటికి అప్డేట్ ఉండేటువంటి ఇష్యూస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రాగలవు మరి నేడు చూసినట్లయితే రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది ఒకటి ఆర్థిక వ్యవస్థ మీద క్రెసలిచ్చినటువంటి నివేదిక రెండో దాన్ని చూసినట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక డబ్ల్యూహెచ్ఓలో భారతదేశం ఒక కీలక పదవి నిర్వహించబోతుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్కి కీలక పదవి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో ముందుగా క్రిసెల్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి నివేదికను చూద్దాం సో క్రిసెల్ అనేటువంటిది ఒక దేశీయ రేటింగ్ సంస్థ క్రిసెల్ అనేది ఒక దేశీయ రేటింగ్ సంస్థ ఇది ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రేటింగ్స్ ఇస్తుంది ఏదేం రేటింగ్స్ జీడిపి దగ్గర నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడెలా ఉంటుంది ఎందుకు ఉంటుంది దాని యొక్క కారణాలు ఏంటి అన్నీ కూడా ఈ క్రిసెల్ అనేటువంటిది ఇస్తుంది లాక్డౌన్ మే ముప్పై ఒకటి దాకా పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం పడుతుందని ఈ క్రిసెల్ అనేటువంటి సంస్థ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్తో పాటు కూడా పలు రాష్ట్రాలు దాదాపుగా ఎనిమిది రాష్ట్రాల మీద ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ ఉంటుందని క్రిసెల్ తన నివేదిక చెప్తుంది మరి క్రిసెల్ నివేదికలో అంటే సో వాటిని చూద్దాం నివేదికలో ఏమేం అంశాలను చెప్పారనేటువంటి దాన్ని చూస్తే రుణభారం ఎక్కువ కావడం వల్ల పెట్రోలియం మద్యం అమ్మకాలు స్టాంపు డ్యూటీలపైనే ఆధారపడడం వంటి కారణాలతో అంటే ఈ ఎనిమిది రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైతే ఎక్కువగా కరోనా బారిన పడ్డాయో ఆ రాష్ట్రాలకు రుణభారం ఎక్కువ అవుతుందంట అదేవిధంగా ఈ రాష్ట్రాల ఆదాయం కోసం పెట్రోల్ మీద మద్యం అమ్మకాల మీద స్టాంపు డ్యూటీలపైనే ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా ఆధారపడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడవచ్చని అని సంస్థ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడవచ్చునని క్రిసల్ అంచనా వేసింది ఎందుకు ఇబ్బంది పడుతుంది ఆర్థిక వ్యవస్థ రుణభారం ఎక్కువ కావడం వల్ల పెట్రోలియం స్టాంప్ స్టాంపు డ్యూటీలపైనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆధారపడడం వల్ల రాజస్థాన్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడవచ్చని క్రిసెల్ అనేటువంటి సంస్థ అంచనా వేస్తుంది ఇక తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ తెలంగాణ అంటే ఏ రాష్ట్రాలైతే బాగా ఎక్కువగా కరోనాను ఫేస్ చేసేటువంటి ఎయిట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అధికంగా కరోనా కేసులు నమోదైనటువంటి స్టేట్స్ని చూసినట్లయితే సో ఇక్కడ ఆంధ్రప్రదేశు తమిళనాడు పశ్చిమ బెంగాల్ తెలంగాణ రాష్ట్రాలు దాదాపుగా దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల నుంచే అరవై ఐదు శాతం ఉత్పత్తి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజీ ఉత్పత్తి అనేటువంటిది శాతం ఉత్పత్తి అనేటువంటిది ఈ గుండానే జరిగేది ఏమేమి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశు అదేవిధంగా తమిళనాడు పశ్చిమ బెంగాలు తెలంగాణ ఈ రాష్ట్రాల గురించే ఉత్పత్తిలో చూసినట్లయితే అరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఉత్పత్తి జరిగేది నిర్మాణ రంగంలో చూసినట్లయితే దాదాపుగా అరవై శాతం వాటా ఈ నాలుగు రాష్ట్రాలదే ఉంది నిర్మాణ శా నిర్మాణ రంగంలో చూస్తే దాదాపుగా అరవై శాతం వాటా ఈ నా నాలుగు రాష్ట్రాలదే ఉంది అరవై ఐదు పాయింట్ ఐదు శాతం వాటా ఈ నాలుగు రాష్ట్రాలకే ఉంది అయితే ఈ నాలుగు రాష్ట్రాలు కూడా తీవ్ర కరోనా దెబ్బను ఎదుర్కొంటున్నాయి సో అరవై శాతం వీధి వీటి నుంచే వస్తుంది కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఎనిమిది రాష్ట్రాలలో సో దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ఎనిమిది రాష్ట్రాలలో అరవై శాతం పైగా జీడిపి వచ్చేదని అంటే కరోనా ఎక్కువగా ఉండేటువంటి ఎనిమిది రాష్ట్రాల నుంచి చూస్తే అరవై శాతం జీడిపి వచ్చేదని అరవై శాతానికి పైగా జీడిపి వచ్చేదని ఆ ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చేదని తర్వాత చూసినట్లయితే ఎనభై ఐదు శాతం ఉపాధికి ఎనిమిది రాష్ట్రాలే కారణం దాదాపుగా యాభై ఎనిమిది శాతం ఉపాధి సో జీడిపిలో చూసినట్లయితే కొంత ఎంత పర్సెంటేజ్ వచ్చేది అంటే రంగంలో చూసినట్లయితే మనం దాదాపుగా జీడిపిలో ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి అరవై శాతం జీడిపి వచ్చేది సిక్స్టీ పర్సెంట్ జీడిపిలో వచ్చేది అదేవిధంగా చూసినట్లయితే ఈ ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని చూసినట్లయితే ప్రభావితమైన గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు తదితర ఎనిమిది రాష్ట్రాల్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉపాధికి ఇవే కారణాలుగా కనపడేది అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ దేశంలో ఉపాధిని ఈ ఎనిమిది రాష్ట్రాలే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా స్థూల రాష్ట్ర విలువ జోడింపు జిఎస్వీఏ పరంగా చూసినట్లయితే వ్యవసాయ రంగంలో అరవై నాలుగు శాతం వ్యవసాయ రంగంలో అరవై నాలుగు శాతం పరిశ్రమల్లో అరవై మూడు శాతం సేవల రంగంలో యాభై మూడు శాతం ఈ ఎనిమిది రాష్ట్రాల నుండే వచ్చేటువంటివి అంటే స్థూల రాష్ట్ర విలువ జోడింపులో చూసినట్లయితే అంటే సో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడిట్ వాల్యూ చూసినట్లయితే ఈ మూడు రాష్ట్రాలు అంటే వ్యవసాయ రంగంలో సిక్స్టీ ఫోర్ పర్సంటేజీ పరిశ్రమల్లో సిక్స్టీ త్రీ పర్సెంటేజీ సేవల రంగంలో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజీ ఈ ఎనిమిది రాష్ట్రాల గుండానే వచ్చేటువంటి పరిస్థితి కనబడేది ఇక ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగడం వల్ల ఆంక్షలను పొడిగించడం వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ కష్టాల పాలవుతుందని క్రిసెల్ అనేటువంటి సంస్థ అంచనా వేసింది ఇది క్రిసెల్ అంచనా వేసినటువంటి పరిస్థితి ఇక చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్ కీలక పదవిని నిర్వహించబోతుంది సో ఈ కరోనా టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భారతదేశం కీలకమైనటువంటి పదవిని నిర్వహించబోతుందనేది ఒక గ్రేట్ థింగ్గా మనం డిస్కస్ చేయొచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కార్యనిర్వహణ మండలి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ కార్యనిర్వహణ మండలికి ఈసారి భారతదేశానికి చెందినటువంటి అంటే భారతదేశానికి అవకాశం వచ్చింది భారతదేశం తరఫున డాక్టర్ హర్షవర్ధన్ గారు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఈ పదవి నిర్వహించబోతున్నారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వహణ మండలి పదవి ఈసారి భారత్కి లభించింది భారత ఆరోగ్య శాఖ మంత్రి ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై అంటే మే ఇరవై రెండున ఈ పదవికి ఎన్నిక కానున్నారు సో